Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Kelaka Niranayam, Amaravathi Pai Andolanalaku, Check. Amaravathi Nunchi, Paripalana Rajadhani, Visakhaku Tarlinchenduku, Muhurtalu Siddham Chestunna Samayamlo, Mukhyamantri Jagan, Anuhya Niranayalu Teesukunnaru. అధికారం చేపట్టిన నాటి నుండి అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పైనే మాట్లాడుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసింది. అమరావతిలో ప్రస్తుతం ఏ దశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం వాటిని పూర్తి చేసే కార్యాచరణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. దీనికి తగినట్లుగానే నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులతో కలిసి కూర్చొని ప్లాన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి అమరావతి డెవలప్మెంట్ అధికారులకు సూచించారు. అదేవిధంగా కొద్ది కాలంగా వివాదాస్పద చర్చకు కారణమైన హ్యాపీనెస్ట్ బిల్డింగ్లను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. దీని వెనుక ముఖ్యమంత్రి పక్క వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. కానీ అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న స్థానిక రైతులకు మాత్రం కొంత ఉపశమనం కలిగించే నిర్ణయాలుగానే భావించాల్సి ఉంటుంది. అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన భవనాలు నిర్మాణాలపైన ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం అమరావతిలో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదని, కేవలం గ్రాఫిక్స్నే చూపిస్తూ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిందని వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు ఆరోపిస్తూ వచ్చారు. అదేవిధంగా జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఈ 15 నెలల కాలంలో అమరావతిలో ఎటువంటి క్రొత్త నిర్మాణాలు ప్రారంభించలేదు. మధ్యలో నిలిచిపోయిన వాటి గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటుగా అక్కడ చేసిన ఖర్చు వివరాలు, తీసుకొచ్చిన రుణాలపైన అధికారుల నుండి వాకప్ చేశారు. అక్కడ మధ్యలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్థికంగా అందుకు ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పడం ద్వారా తాను అమరావతి డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదనే సంకేతాలను సీఎం ఇచ్చారు. ఇక హ్యాపీనెస్ వంటి అంశాల్లోనూ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. వాటిని సైతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు అమరావతిలో భారీగా ఖర్చు చేసి దాదాపు 80% నిర్మాణాలు పూర్తి చేశామని, వాటి పరిస్థితి ఏంటంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో ఇక వారికి అవకాశం ఇవ్వకుండా జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు, ఇచ్చిన ఆదేశాల వెనుక పక్కా వ్యూహం కనిపిస్తోంది. ఇప్పటికే అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు అమరావతి జేఏసీ కోర్టును ఆశ్రయించాయి. అందులో భాగంగా సిఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించి దాఖలైన పిటిషన్లో హైకోర్టు ఇప్పటి వరకు అమరావతిలో దాదాపు 52,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారని, ఆ మొత్తం ప్రజల సొమ్మును ఎలా సద్వినియోగం చేస్తారు, ఇప్పుడు రాజధాని మార్పు ద్వారా అది దుర్వినియోగం చేస్తారా అని ప్రశ్నించింది. అయితే సిఆర్డీఏ చట్టం రద్దుపైన పిటిషన్ దాఖలు సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పిన లెక్కలతో ప్రభుత్వ న్యాయవాది విభేదించారు. దీంతో ఆడిటర్ జనరల్ పూర్తి సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ జరిగిన ఖర్చుపైన ఆరా తీయడంతో పాటుగా అక్కడ చేసిన ఖర్చు నిరుపయోగం కాకుండా సద్వినియోగం చేసేలా ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం కోర్టులో నివేదించే అవకాశం ఉంది. ఇక అమరావతి కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంటే భూమినిచ్చిన తాము భారీగా నష్టపోతామని, రైతులకు సైతం ఉపశమనం కలిగేలా అక్కడ నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా అమరావతి సమగ్రంగా డెవలప్ చేసేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికలతో రావాలని సీఎం నిర్దేశించారు. ఇప్పుడు 3 రాజధానుల వ్యవహారంపైన నిరసనలు, రాజకీయంగా విమర్శలు, కోర్టులో వివాదాల నడుమ ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయాలు క్రొత్త మలుపునకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.